వివాదాస్పద ట్వీట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నటి పాయల్ ఘోష్. కాస్టింగ్ కోచ్ గురించి, కొందరు సెలబ్రిటీల గురించి ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాయల్ ఇప్పుడు సలార్ సినిమా గురించి చేసిన ట్వీట్ డార్లింగ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. సలార్ డంకీ రెండు సినిమాలు ఫ్లాప్ సినిమాలని, రివ్యూల పేరుతో ఆడియన్స్ ను డైరెక్టర్లు మోసం చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది పాయల్. ఈ ఇయర్ ఒక్కటి కూడా మంచి సినిమా రిలీజ్ కాలేదంటూ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఒక్కటి కూడా చూసేందుకు బాగా లేదంటూ ట్వీట్ చేసింది. పాయల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటివే వివాదాస్పద ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచింది పాయల్. ప్రయాణం, ఊసరు వెళ్ళి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్కు నార్త్లో మాత్రం అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి టాలీవుడ్ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్లు చేస్తుంది. ఎన్టీఆర్ మీద మీరా చోప్రా చేసిన కామెంట్లు, ఆ వివాదంలో పాయల్ ఘోష్ జోక్యం చేసుకోవడం, ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెప్తూ ట్వీట్లు వేయడంతో తారక్ ఫ్యాన్స్ పాయల్కు ఫుల్ సపోర్ట్ చేశారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన పాయల్ అప్పటి నుంచి ఇలాంటి అంశాలపై ట్విట్టర్లో స్పందిస్తూనే ఉంది. టాలీవుడ్ అంటే ఎంతో ఇష్టమున్న పాయల్ ఇప్పుడు చేసిన ట్వీట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని కోపాన్నే తెచ్చిపెట్టింది. కొట్టక చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ సినిమాని ఫ్లాప్ సినిమా అంటావా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వేసుకుంటున్నారు. అసలు నువ్వు సినిమా చూసావా, ఏం తాగి ట్వీట్ చేసావంటూ ఆడేసుకుంటున్నారు. నిజంగా తన ఇంటెన్షన్ ని ట్వీట్ చేస్తోందో లేక మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి ట్వీట్లు చేస్తోందో తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇలా కెలికి మరీ విమర్శలు పాలవుతోంది ఈ అమ్మడు.